హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రాక్టీస్ మ్యాథ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ చాప్టర్లోని ఎక్సర్సైజ్ ఎయిట్ డి సొల్యూషన్స్ చూడబోతున్నాం ఓకే సో బిఫోర్ స్టార్టింగ్ టు ది ఎక్ససైజ్ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ నేర్చుకున్నాం ఏంటంటే మనకు ఎయిట్ పాయింట్ త్రీ పాయింట్ టెన్ అనే ఒక తీరం ఉందండి మీ పేజ్ మీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్లో వన్ ఎయిటీ ఎయిట్ పేజ్ నెంబర్లు ఈ ఎక్సర్సైజ్ కంటే ముందు దీన్ని ఒకసారి చూడండి ఇందులో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే జస్ట్ మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఇచ్చాడు ఒకసారి చూసుకోండి అంతే ఏం లేదు అక్కడ పెద్దగా ఎయిట్ పాయింట్ త్రీ పాయింట్ లెవెన్ అనేది ఉంది తీరం కూడా ఒక్కసారి చూడండి సో దీంట్లో లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటివ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అని ఉందండి సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు అక్కడ ఏంటంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటివ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటివ్ ఎచ్ఆఫ్ ఎక్స్ అని ఉంది సో దీని ఎల్ అనేది ఉందిగా సో ఇది ఈక్వల్ అవుతుందని చెప్తున్నాడు దీనికి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అనే దానికి సో అది కండిషన్ ఇచ్చాడు ఇక్కడ ఏంటంటే జి జిఆఫ్ఎక్స్ లెస్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ఆఫ్ ఎక్స్ ఓకే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ఆఫ్ ఎక్స్ అని ఇచ్చాడు ఈ కండిషన్ ప్రకారం తీసుకుంటేనంట మనకు ఓకే సో ఇది ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ ఎక్స్టాన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అని వస్తుందని చెప్తున్నాడు ఇక్కడ నా దీని తర్వాత కొన్ని సాల్వ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఎయిట్ పాయింట్ త్రీ పాయింట్ టూలో సో మనకి సిక్స్ సాల్వ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓకే ఎవ్రీ ప్రాబ్లమ్ ఇంపార్టెంట్ ఫర్ టూ మార్క్స్ అండి ఖచ్చితంగా మనకు ఈ ఎక్సర్సైజ్ నుంచి టూ మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి యాజ్ మచ్ యాజ్ ప్రాక్టీస్ చేయండి ఇక్కడ ఓకే నా ఫస్ట్ సెక్షన్ ఫస్ట్ క్వశ్చన్ అండి సో ఫస్ట్ సెక్షన్ ఏమి ఇచ్చాడు కంప్యూటర్ ద ఫాలోయింగ్ యూనిట్స్ అని ఇచ్చాడు ఓకే కంప్యూటర్ ద ఫాలోయింగ్ లిమిట్స్ సారీ యూనిట్స్ అన్నాను ఓకే సో ఫస్ట్ లిమిట్ ఏమి ఇచ్చాడు చూద్దాం లిమిట్ ఎక్స్టెన్స్ టు త్రీ సొల్యూషన్ ఇక్కడ తీసుకుంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు త్రీ ఇచ్చాడండి సో మనకు ఆ క్వశ్చన్ ఏమిచ్చాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ నైన్ అనేది ఇచ్చాడుగా సో ఇందులోని నేను ఏం చేస్తాను అంటే త్రీ వాల్యూ డైరెక్ట్ సబ్మిట్ చేస్తాను ఇంకోటి ఏంటంటే ఇందులో నేను ఫ్యాక్టర్స్ ట్రై చేశానండి ఎలా అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ డివైడెడ్ బై ఇంకోటి ఇక్కడ మనం దీన్ని ఫ్యాక్టర్ చేస్తే ఏమొస్తుంది చూడండి ఇది ఏ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ టూ ఏబి ప్లస్ బీ స్క్వేర్ లాగా ఉందండి సో దీని ప్రకారం నేను ఏం చేస్తాను అంటే ఎక్స్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ అని రాసుకుంటాను ఇది ఒకటి ఫస్ట్ నేను అది న్యూర్మీటర్స్ కూడా ఫ్యాక్టర్ చేశానండి ఏ ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ వచ్చింది సో కాబట్టి మనకి ఇక్కడ క్యాన్సల్ అయ్యే ఛాన్సెస్ ఏం లేవు కాబట్టి ఎక్స్ వాల్యూ కానీ లేకుంటే ఇన్ఫినిట్ ఎక్స్ వాల్యూ సబ్మిట్ చేయడానికి క్యాన్సలేషన్ చేయడానికి మా ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి నేను డైరెక్ట్ సబ్మిట్ చేస్తున్నాను ఏంటిది ఎక్స్ వాల్యూ ఇన్ ద లిమిట్స్ ఓకే అప్పుడు ఏమవుతుంది త్రీ స్క్వేర్ ప్లస్ త్రీ ఇంటూ త్రీ ప్లస్ టూ వస్తుంది తర్వాత డివైడెడ్ బై త్రీ స్క్వేర్ వస్తుంది మైనస్ సిక్స్ ఇంటూ త్రీ వస్తుంది ప్లస్ నైన్ వస్తుందండి ఇక్కడ ఇంకా విషయం చూడండి త్రీ త్రీ జా ఎంత అవుతుంది నైన్ అవుతుంది కదా ప్లస్ త్రీ త్రీ జా కూడా నైన్ అవుతుంది ప్లస్ ఇక్కడ పైన టూ ఉంటుంది డిమినేటర్ కానీ డిమా డి చూడండి నైన్ నైన్ అవుతుంది ఇది త్రీ స్క్వేర్ తర్వాత ఇది ఎయిటీన్ అవుతుంది ప్లస్ ప్లస్ నైన్ అవుతుంది నైన్ ప్లస్ నైన్ ఎంత అండి ఎయిటీన్ ఎయిటీన్ మైనస్ ఎయిటీన్ జీరో అండి అంటే మనకు పైన ట్వంటీ వస్తుంది కింద జీరో వస్తుంది అంటే మనకు ఆన్సర్ ఇన్ఫినిటీగా మనకు ఇక్కడ ఫామ్ అవుతుందండి సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అండి ఇన్ఫినేటివ్గా మనకు ఆన్సర్ వస్తుంది నా సెకండ్ క్వశ్చన్ సొల్యూషన్ చూద్దాం ఇక్కడ మనకు లిమిట్ ఎక్స్టెన్స్ టు వన్ మైనస్ ఇచ్చాడండి సో వన్ మైనస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అనుకోండి సో వన్ ప్లస్ ఫైవ్ ఎక్స్ క్యూబ్ డివైడెడ్ బై వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అనే క్వశ్చన్ మనకి ఇచ్చాడు సో దీంట్లో నేను వన్ వాల్యూ సబ్మిట్ చేస్తున్నా చేస్తే ఏమవుతుందండి వన్ ప్లస్ ఫైవ్ ఇంటూ వన్ క్యూబ్ డివైడెడ్ బై ఓకే సో ఇక్కడ వన్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ వస్తుందండి ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ ఫైవ్ డివైడెడ్ బై ఇది ఎంత అవుతుందండి వన్ మైనస్ వన్ జీరో అవుతుంది ఈజ్ ఈక్వల్ సిక్స్ బై జీరో అంటే ఎంత అండి ఇన్ఫినేటివ్గా మనకు ఆన్సర్ వస్తుంది ఇది సెకండ్ సొల్యూషన్ది నాకు థర్డ్ క్వశ్చన్ సొల్యూషన్ చూద్దామండి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఇచ్చాడు ఇక్కడ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ డివైడెడ్ బై టూ ఎక్స్ క్యూబ్ ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ సెవెన్ అనే ఒక క్వశ్చన్ ఇచ్చాడు దీని నుంచి నేను ఏం చేస్తాను అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ తీసుకొని పైన దాని నుంచి వెళ్ళి ఎక్స్ స్క్వేర్ కామందిస్తాయి అప్పుడు ఏమవుతుంది ఈ త్రీ ప్లస్ అండ్ ఫోర్ బై ఎక్స్ అవుతుందండి ఎక్స్ స్క్వేర్ కామందిస్తే ఇప్పుడు చూడండి అదేవిధంగా నేను ఎక్స్ స్క్వేర్ని ఇప్పుడు ఫోర్ ఎక్స్ మల్టీప్లై చేశాను అనుకోండి ఫోర్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ చేశానండి ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది మనకు ఫోర్ ఎక్స్ వస్తుంది ఇలా నేను కామన్ కామందిస్తుంటాను బయటకి వాల్యూస్ అదేవిధంగా ఫైవ్ బై ఎక్స్ స్క్వేర్ వస్తుంది అలాగే న్యూమినేటర్లో అండ్ డివైడెడ్ బై నేను దీని నుంచి కూడా ఎక్స్ స్క్వేర్ కామన్ కామందిస్తా లేకుంటే ఎక్స్ క్యూబ్ ఇక్కడ మనకు ఎక్స్ క్యూబ్ ఉంది కదండి నేను ఎక్స్ క్యూబ్ కామందిస్తే ఎక్స్ క్యూబ్ వస్తుంది ఇక్కడ బయటకి దీని నుంచి చూడండి ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది అదేవిధంగా ఇది టూ అవుపోతుంది ఇక్కడ ప్లస్ ఎక్స్ త్రీ బై ఎక్స్ స్క్వేర్ వస్తుందండి ఎందుకంటే మనకు ఎక్స్ క్యూబ్ మనం కామన్ తీస్తున్నాం కాబట్టి కింద ఎక్స్ స్క్వేర్ వస్తుంది అదేవిధంగా మైనస్ వన్ బై ఎక్స్ క్యూబ్ వస్తుంది ఈ విధంగా ఇంకో విషయం గుర్తుంచుకోండి ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ సో ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ కదండి అంటే దీన్ని వన్ బై ఎక్స్ చేశానంటే రివర్స్ చేశానంటే ఇది కూడా మనం ఏం రాసుకోవచ్చు వన్ బై జీరో వన్ రాసుకోవచ్చు దీన్ని ఏం ఇది వన్ యాక్చువల్లీ వన్ బై జీరో ఇన్ఫినిటీ అంటే దాన్ని ఏం రాసుకుంటాను నేను జీరో బై వన్ అని రాసుకుంటా అంటే వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ జీరో రాసుకోవచ్చు వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ జీరో రాసుకోవచ్చు వన్ బై ఎక్స్ క్యూబ్ జీరో రాసుకోవచ్చు కదా మనం జీరోని ఎన్ని స్క్వేర్ స్క్వేర్ క్యూబ్ చేసినా జీరో అవుతుంది సో అదేవిధంగా విధంగా ఇందులో వాల్యూ సబ్మిట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది ఇక్కడ స్క్వేర్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఎక్స్ మిగులుతుంది ఓకేనా అండి ఎక్స్ మిగులుతుంది సో తర్వాత ఏం చేస్తాం మనం ఇక్కడ త్రీ ప్లస్ ఫోర్ ఇంటూ అంటే జీరో అవుతుంది కదా ఫోర్ జీరోజా జీరో అవుతుంది ప్లస్ ఫైవ్ జీరోజా జీరో అవుతుంది సో డివైడెడ్ బై మనకి ఇక్కడ టూ ఉంటుంది ప్లస్ త్రీ ఇంటూ జీరో మైనస్ సెవెన్ ఇంటూ జీరో వస్తుందండి సో ఇక్కడ కింద మనకి ఏముంది మల్టీప్లై విత్ ఎక్స్ ఉంది కాబట్టి నేను ఎక్స్ ప్లేస్లో ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ కదండి ఇన్ఫినిటీ రాసేసుకుంటా ఎక్స్ ఉంది కాబట్టి ఇన్ఫినిటీ రాసుకుంటున్నాను సో కాబట్టి న్యూమరేటర్ ఏమవుతుంది ఇప్పుడు మనకు త్రీ అవుతుంది డివైడెడ్ బై ఓకే త్రీ డివైడెడ్ బై ఇన్ఫినిటీ ఇంటూ ఇది ఎంత అవుతుంది చూడండి జీరో అవుతుంది జీరో అవుతుంది ఇక్కడ టూ మిగులుతుంది అంటే టూ ఇన్ఫినిటీ మిగులుతుంది అంటే ఇప్పుడు త్రీ బై ఇన్ఫినేటివ్ ఎంతో మల్టిప్లికేషన్ ఇన్ఫినిటీ వస్తుందండి మళ్ళీ ఇది కూడా ఏమవుతుంది రివర్స్ అయిపోతాయి లేకుంటే సో ఇక్కడ ఏం చేస్తా వన్ జీరో బై వన్ రాసుకుంటే జీరో పైకి వెళ్ళిపోతుంది అప్పుడు జీరో వస్తుందండి ఎలా అంటే ఇప్పుడు త్రీ బై నేను వన్ బై జీరో ఇన్ఫినేటివ్గా రాసుకుంటే జీరో పైకి వెళ్ళిపోయింది అనుకోండి త్రీ ఇంటూ జీరో బై వన్ అవుతుంది అంటే త్రీ అవుతుంది మనకు ఆన్సర్ ఎంత వస్తుందండి అంటే ఇక్కడ త్రీ జీరోగా జీరో వస్తుందండి ఓకే ఇది జీరో వస్తుంది ఆన్సర్ ఇక్కడ థర్డ్ వన్ ద ఫోర్త్ వన్ అండి సేమ్ ప్రతి క్వశ్చన్స్ ఇలాగనే ఉంటుంది సో మనం సొల్యూషన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి సో లిమిట్ ఎక్స్టెన్స్ ఇచ్చిన క్వశ్చన్ తీసుకొని లిమిట్ ఎక్స్టెన్స్ అయినప్పటివ్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ సెవెన్ వచ్చింది కదా ఇక్కడ క్వశ్చన్ ఎక్స్ ప్లస్ త్రీ ఉంటుందండి సో దీని నుంచి నేను ఏం చేస్తున్నా అంటే ఎక్స్ స్క్వేర్ కామందిస్తున్నా ఎక్స్ స్క్వేర్ గామందిస్తే సిక్స్ మైన మైనస్ వన్ బై ఎక్స్ మిగులుతుందండి ప్లస్ సెవెన్ బై ఎక్స్ స్క్వేర్ మిగులుతుందండి అండ్ డివైడెడ్ బై ఇక్కడ ఎక్స్ కామందిస్తానండి ఎక్స్ కామందిస్తే వన్ ప్లస్ త్రీ బై ఎక్స్ అవుతుంది ఓకే ఇది లిమిట్

ఎక్స్ వాల్యూ ఎంత ఇన్ఫినిటీ కదా ఇన్ఫినిటీ రాసుకుంటున్నా సిక్స్ మైనస్ ఇది జీరో అవుతుంది ప్లస్ ఇది జీరో అవుతుంది ఇక్కడ ఇవి రెండు జీరో అయిపోతాయి అదేవిధంగా డివైడెడ్ బై మనకు ఏమొస్తుందండి వన్ ప్లస్ త్రీ ఇంటూ జీరో వస్తుంది త్రీ బై ఎక్స్ కాబట్టి ఎక్స్ వన్ బై ఎక్స్ అంటే జీరో అవుతుంది ఓకే సో మనకి ఇన్ఫినిటివ్ డివైడెడ్ బై ఎంత వస్తుందండి వన్ ప్లస్ వన్ వస్తుంది కాబట్టి ఇన్ఫినిటీ అవుతుంది ఆన్సర్ మనకి ఇక్కడ నా ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దామండి సొల్యూషన్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే లిమిట్ ఎక్స్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అనే క్వశ్చన్ ఇచ్చాడు ఇందులో నేను ఏం చేస్తున్నానంటే మనం ఏం చేయొచ్చండి ఒక్క విషయం గుర్తుంచుకోండి ఇక్కడ మనకి ఏం చేయొచ్చు దీన్ని ఏం చేస్తానంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినేటివ్ దీన్ని వన్ బై ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ రాసుకుంటా అండి ఓకే వన్ బై ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని రాసుకుంటాను ఎందుకంటే మైనస్లో ఉంది కాబట్టి కింద చేస్తే ప్లేస్ అవుతుంది కదా ఈ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను నేను ఎక్స్ ప్లేస్లో నేను ఇన్ఫినేటివ్ రా ఇన్ఫినేటివ్ సబ్మిట్ చేస్తా అప్పుడు ఏమవుతుంది ఈ పవర్ ఆఫ్ వన్ బై ఇన్ఫినిటీ అవుతుంది ఇట్లా వన్ బై ఈ పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ సో ఇప్పుడు మనకి ఏంటి వాల్యూ ఇది ఇన్ఫినిటీ అవుతుంది ఓకే సో మనం ఏంటంటే వన్ బై ఇన్ఫినిటీ అవుతుంది ఎందుకంటే డివైడ్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది ఆన్సర్ మనకి జీరో వస్తుంది చెప్పాను కదండి వన్ బై వన్ బై జీరో అన్నప్పుడు ఇది పైకి వెళ్ళిపోతే జీరో ఇంటూ డివైడ్ బై వన్ అవుతుంది అంటే జీరో వస్తుంది ఆన్సర్ సో మనకు ఎంత ఆన్సర్ జీరో వస్తుందండి నాకు సిక్స్త్ క్వశ్చన్ అండి సొల్యూషన్ ఇక్కడ సిక్స్త్ క్వశ్చన్ సొల్యూషన్ ఏ విధంగా తీసుకుంటాం మనం ఇచ్చిన క్వశ్చన్ రాసుకుందాం లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో సారీ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఇచ్చాడు అండర్ రూట్ ఆఫ్ ఓకే అండర్ రూట్ చిన్నగా ఉంది కాబట్టి నేను లిమిట్కి న్యూమరేటర్కే పర్మినేట్ చేస్తాను సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ డివైడెడ్ బై టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ ఇచ్చారు కదా సో ఇందులో నుంచి నేను ఎక్స్ స్క్వేర్ కామని ఇస్తాను ఇందులో నుంచి కామన్ ఇస్తే అది బయటకు వస్తే ఎక్స్ అవుతుంది అంటే వన్ ప్లస్ వన్ సిక్స్ బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది ఇది న్యూ న్యూమరేటర్లో అండ్ డివైడెడ్ బై ఇదేమవుతుంది ఇలా ఎక్స్ స్క్వేర్ కామన్ ఇస్తే టూ మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ అవుతుందండి ఇక్కడ ఎక్స్ అండ్ ఎక్స్ క్యాన్సల్ అయిపోతే మనకు మళ్ళీ ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీవ్ కదండి సో మనం ఏం చేస్తాం అప్పుడు ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీవ్ అంటే వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏం రాసుకుంటాం జీరో అని రాసుకుంటాం వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఆల్సో జీరో అవుతుంది అప్పుడు సో ఇందులో సబ్మిట్ చేస్తే వాల్యూస్ ఎలా వస్తాయి అండర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ జీరో అవుతుంది ఇది సిక్స్ బై అంటే సిక్స్ ఇంటూ వన్ బై ఎక్స్ స్క్వేర్ అంటే జీరో కదా సో అలా ఇది ఎక్స్ ఎక్స్ మిగిలుతుంది కదండి ఎక్స్ అంటే ఏంటంటే ఇన్ఫినిటీవ్ కదా ఇన్ఫినిటివ్ ఇంటూ సో టూ మైనస్ జీరో అవుతుంది ఇది కూడా సో అండర్ రూట్ ఆఫ్ వన్ అంటే వన్ అవుతుంది ఇన్ఫినిటీ టూ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ అవుతుంది మళ్ళీ ఇది వస్తుంది ఇక్కడ ఇన్ఫినిటీ అంటే వన్ బై జీరో రాసుకోవచ్చు జీరో పైకి వెళ్తే జీరో అనేది మనకు ఆన్సర్గా వస్తుంది ఇది సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్ జీరో ఇది మనకు వస్తుంది అదేవిధంగా సెకండ్ సెక్షన్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం నా సెక్షన్ టూ ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్ తీసుకుంటే క్వశ్చన్ ఏంటండి మనకి సో లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటివ్ ఎయిట్ మోడెక్స్ ప్లస్ త్రీ ఎక్స్ డివైడ్ బై త్రీ మోడెక్స్ మైనస్ టూ ఎక్స్గా ఇచ్చాడు క్వశ్చన్ ఇక్కడ సో ఈ క్వశ్చన్కి మనం ఏం చేద్దామంటే మా ఎక్స్ అనేది మాడలోపు ఉంది కదా సో ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ లాగా తీసుకుందాం అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ ఫైన్ అవుట్ చేద్దాం ఫస్ట్ నేను లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తా దీనికి లెఫ్ట్ సో అప్పుడు ఏమవుతుండీ లిమిట్ హెచ్ టెన్స్ టు సారీ ఎక్స్ టెన్స్ టు మైనస్ ఇన్ఫినిటీవ్ సో ఇలా తీసుకొని సో తీసుకొని సో ఇక్కడ మనకు మైనస్ ఇక్కడ కదా ఇక్కడ మైనస్ తీసుకొని ఎయిట్ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ డివైడెడ్ బై త్రీ ఎక్స్ మైనస్ టూ ఎక్స్గా తీసుకుంటాను సో ఇప్పుడు ఏమవుతుంది ఇది లెవెన్ ఎక్స్ డివైడెడ్ బై త్రీ ఎక్స్ మైనస్ ఎక్స్ ఏమో టూ ఎక్స్ అవుతుంది ఎక్స్ అవుతుంది ఎక్స్ఎక్స్ క్యాన్సిల్ అవుతాయి లెవెన్ అనేది మనకు ఆన్సర్గా వస్తుంది అదేవిధంగా రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తే నేను ఏమొస్తుంది లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ప్లస్ అండ్ ఎయిట్ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ డివైడెడ్ బై త్రీ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ వస్తుంది సేమ్ సో ఈ విధంగా చేస్తే లెవెన్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ వస్తుంది ఎక్స్ఎస్ క్యాన్సిల్ అయితే లెవెన్ అనేది మనకు ఆన్సర్గా వస్తుంది అంటే లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్స్ అండ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ మనకు ఆన్సర్ సేమ్గా వస్తుంది సో దిస్ ఈజ్ ఆన్సర్ ఆఫ్ గివెన్ క్వశ్చన్ సో మనకు సెకండ్ క్వశ్చన్ అండి సొల్యూషన్ ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏగా ఇచ్చాడు తర్వాత క్వశ్చన్ ఇంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ టూ అండ్ డివైడెడ్ బై టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ వన్గా ఇచ్చాడు కదా సో ఇందులో నేను ఏం చేస్తానంటే ఎక్స్ స్క్వేర్ అనేది కామన్ తీస్తాను బయటకి లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏగా తీసుకున్నాం కదా సో ఇక్కడ మనకు ఏ నైనా క్వశ్చన్ ఒక్కసారి చూస్తానండి కాదు ఇన్ఫినేటివే సేమ్ ఇన్ఫినేటివ్ ఇగ రాసుకున్నాను ఓకే ఇన్ఫినేటివ్ నేను ఎక్స్ స్క్వేర్ తీస్తాను ఎక్స్ స్క్వేర్ తీస్తే ఏమవుతుంది వన్ మిగులుతుంది తర్వాత ఫైవ్ బై ఎక్స్ స్క్వేర్ వస్తుంది ఫైవ్ బై ఎక్స్ వస్తుంది ప్లస్ టూ బై ఎక్స్ స్క్వేర్ వస్తుంది ఇక్కడ అండ్ డివైడెడ్ బై ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే వస్తుంది టూ మైనస్ ఫైవ్ బై ఎక్స్ వస్తుంది ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ వస్తుందండి ఇక్కడ మనకి అంటే నేను ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్ చేస్తాను ఇక్కడ అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటివ్ ఇక్కడ వన్ ప్లస్ ఫైవ్ బై ఎక్స్ వస్తుంది మై ప్లస్ టూ బై ఎక్స్ స్క్వేర్ అనేది మిగులుతుంది డివినియోమనీటర్లో ఏం మిగులుతుంది టూ మైనస్ ఫైవ్ బై ఎక్స్ వస్తుంది ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ వస్తుందండి సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే వన్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు జీరో వస్తుంది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీవ్ అయినప్పుడు వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అండ్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్వాల్ టు ఆల్సో జీరో వీ కెన్ ప్లేస్ ఇన్ ద ద్వశ్చన్ సో ఇట్ విల్ బికమ్ ఇదేమవుతుందంటే ఫైవ్ ఇంటూ జీరో అవుతుంది సో ప్లస్ టూ ఇంటూ జీరో అవుతుంది అండ్ డివైడెడ్ బై టూ మైనస్ ఫైవ్ ఇంటూ జీరో ప్లస్ వన్ ఇంటూ జీరో అవుతుంది సో ఈజీక్వల్ టు వన్ ఏమవుతుంది టోటల్ మొత్తం జీరో అవుతుంది కింద కూడా జీరో అవుతుంది కాబట్టి మనకు వన్ బై టూ అనేది ఆన్సర్గా మిగులుతుందండి సో దీని ఈక్వల్ టు ఎంత ఆన్సర్ మనకి వన్ బై టూ వస్తుంది సెకండ్ వన్ నా థర్డ్ క్వశ్చన్ సొల్యూషన్ చేద్దామండి థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ మైనస్ కదా సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ అన్నాడు ఇక్కడ క్వశ్చన్ కరెక్టే చూసినాను మళ్ళీ టెక్స్ట్ బుక్లో సో రైట్ సో టూ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ ప్లస్ త్రీ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ అని ఇచ్చాడు సో దీంట్లో నుంచి నేను ఏం తీస్తా కామన్ అంటే ఎక్స్ స్క్వేర్ కామన్ తీసుకుంటా బయటకి సో ఎక్స్ స్క్వేర్ కామన్ కామందిస్తే ఏమొస్తో చూద్దాం ఒక్కసారి సో ఇది కూడా ఎక్స్ స్క్వేర్ కదా సో కాబట్టి ఎక్స్ఎస్ స్క్వేర్ కామందిస్తే టూ మిగులుతుంది మైనస్ ఇక్కడ వన్ బై ఎక్స్ మిగులుతుంది ప్లస్ త్రీ బై ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది అండ్ డినామినేటర్లో కూడా ఎక్స్ఎస్ స్క్వేర్ కామన్ కామందిస్తే వన్ మిగులుతుంది మైనస్ టూ బై ఎక్స్ మిగులుతుంది ప్లస్ ఫైవ్ బై ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది సో మనకి ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే లిమిట్ ఎక్స్టెన్స్ టు మైనస్ ఇన్ఫినిటీ కదా అండి సో అలా తీసుకుంటున్నాం మనం ఇక్కడ సో ఇక్కడ మనకి ఇంకేం వస్తుందా సార్ ఇక్కడ సో ఇక్కడ టూ ఉంటుంది కదా సో మనకు వాల్యూస్ టూ మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్ త్రీ బై ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది ఇక్కడ న్యూమినేటర్లు అండ్ డినామినేటర్లు ఏం మిగులుతుంది వన్ మైనస్ టూ బై ఎక్స్ ప్లస్ ఫైవ్ బై ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది కదా సో ఇక్కడ నుంచి మనం ఎక్స్ టు మైనస్ ఇన్ఫినిటీ అనుకుంటే ఇచ్చిండు కాబట్టి అందులో క్వశ్చన్లు సో ఇప్పుడు ఏం చేస్తాను వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం జీరోనే వస్తుందండి ఓకే సో ఇదేంటి మైనస్ వన్ బై జీరో అంటే సో పైకి వెళ్ళినాక జీరో అవుతుంది కదండి జీరో ఇంటూ మైనస్ పెట్టినా ఒకటే పెట్టకుండా ఒకటే సో కాబట్టి జీరో వస్తుంది వన్ బై ఎక్స్ ఈక్వల్ టు వన్ బై ఎక్స్ స్వయర్ ఈజ్ ఆల్సో జీరో వస్తుంది ఇక్కడ మనకి సో ఇక్కడ మనకు ఏమవుతుంది అప్పుడు అది టూ మైనస్ జీరో ప్లస్ జీరో అవుతుంది అండ్ డివైడెడ్ బై ఇది కూడా వన్ మైనస్ జీరో అండ్ ప్లస్ జీరో అవుతుంది సో టోటల్ వాల్యూస్ మనకి ఏమొస్తాయండి ఇక్కడ మనకు టూ బై వన్ వస్తుంది అంటే ఆన్సర్ టూగా మనం తీసుకుంటాం ఇక్కడ నా ఫోర్త్ క్వశ్చన్ సొల్యూషన్ అండి సేమ్ మనం ఇది చేయాల్సింది కూడా లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీవ్ ఇది లెవెన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ డివైడెడ్ బై క్వశ్చన్ ఏంటి థర్టీన్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఇది ఎక్ ఎక్స్ క్యూబ్ అండి లెవెన్ ఎక్స్ క్యూబ్ అండ్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు సో ఇందులో నుంచి ఎక్స్ క్యామ్ కామందిస్తున్న నిమినేటర్ల నుంచి అంటే లెవెన్ అవుతుంది మైనస్ త్రీ బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది ప్లస్ ఫోర్ బై ఎక్స్ క్యూబ్ అవుతుందండి అదేవిధంగా డినామినేటర్లు ఎక్స్ క్యూబ్ కామందిస్తే థర్టీన్ వస్తుంది మైనస్

సో సేమ్ మనకేంటి ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు జీరో అవుతుంది వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది అదే వన్ బి ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ డాల్సో జీరో అవుతుంది సో మనం వాల్యూ సబ్మిట్ చేస్తే ఏమవుతుంది లెవెన్ మైనస్ జీరో ప్లస్ జీరో డివైడెడ్ బై థర్టీన్ మైనస్ జీరో అండ్ మైనస్ జీరో ఈజ్ ఈక్వల్ టు థర్టీ లెవెన్ బై థర్టీన్ అనేది మనకు ఆన్సర్గా వస్తుంది దీని ఆన్సర్ లెవెన్ బై థర్టీన్ అదేవిధంగా ఫిఫ్త్ క్వశ్చన్ సొల్యూషన్ చేస్తే మనకేమొస్తుంది అండి లిమిట్ ఎక్స్ టెన్స్ టు టూ టూ ఇచ్చాడు క్వశ్చన్ సో మనకు వన్ బై ఎక్స్ మైనస్ టూ ఉంది అండ్ మైనస్ ఫోర్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఉంది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఉంది సో ఇదే ఉందా సో ఇక్కడ మనం ఇదని ఒకసారి చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ అంటే ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ అంటే లైక్ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ టూ కదా సో అది రాసుకుంటే ఇక్కడ కూడా ఎక్స్ మైనస్ టూ ఉంది అంటే ఇప్పుడు మూడింటికి వెళ్సి ఏం చేసాం అనుకోండి ఎక్స్ మైనస్ టూతో సో మనకు ఆన్సర్ ఏం వస్తుంది ఎక్స్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ అనేది ఆన్సర్ వస్తుంది అంటే డినామినేటర్లో అప్పుడు ఏమొస్తుంది లిమిట్ ఎక్స్ టెన్స్ టు టూ డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ అనేది వస్తుంది ఇవి రెండింటినీ ఎల్సీ చేస్తే మనం న్యూమినేటర్లో దీని ద్వారా మల్టిప్లై చేస్తే సరిపోతుంది అంటే ఎక్స్ ప్లస్ టూ మైనస్ ఫోర్గా మనకు వస్తుంది అన్సర్ సో ఇక్కడ నుంచి ఏం చేస్తాను అంటే నేను లిమిట్ ఎక్స్ టెన్స్ టు టూ సో ఇదేమవుతుందండి ఎక్స్ ప్లస్ టూ అండ్ ఎక్స్ మైనస్ మైనస్ ఫోర్ ఏమవుతుంది ఎక్స్ మైనస్ టూ అవుతుంది కింద నేను ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ టూగా రాసుకుంటాను సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు టూ సో ఇది వన్ బై ఎక్స్ ప్లస్ టూ అవుతుంది కదా ఇక్కడ నుంచి చూడండి ఎక్స్ ప్లస్ టూ మైనస్ ఫోర్ అవుతుంది కదా సో ఎక్స్ ప్లస్ టూ మైనస్ ఫోర్ అంటే టూ మైనస్ ఫోర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ టూ అనేది ప్లేస్ అవుతుంది ఇక్కడ మనకి అదేవిధంగా దీన్ని నేను ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా రాసుకొని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా కూడా తీస్తే ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ టూ వస్తుంది పైన న్యూమినేటర్లో ఎక్స్ మైనస్ టూ కింద డినామినేటర్లో ఎక్స్ మైనస్ టూ క్యాన్సిల్ అయిపోతే వన్ బై ఎక్స్ ప్లస్ టూ మిగులుతుంది ఇందులో నేను టూ వాల్యూ సబ్మిట్ చేస్తే వన్ బై టూ ప్లస్ టూ అవుతుంది కదా సో ఈజీక్వల్ టు వన్ బై ఫోర్ అనేది మనకు ఆన్సర్గా వస్తుంది ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్లో నా సిక్స్త్ క్వశ్చన్ సొల్యూషన్ చూద్దాం ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే మనకి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఇచ్చాడు కదా సో ఫైవ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఫోర్ డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ టూ ఎక్స్ టు పవర్ ఆఫ్ ఫోర్ ప్లస్ వన్ అనేది ఇచ్చాడు సో దీని నుంచి నేను ఏం చేస్తాను అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ మీరైనా అదే చేయండి ఎక్స్ క్యూబ్ తీస్తే ఫైవ్ ప్లస్ ఫోర్ డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్ వస్తుందండి మనకి అదేవిధంగా డినామినేటర్లు ఏం చేస్తున్నా అంటే ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ కామందిస్తున్నా అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ టూ ప్లస్ వన్ బై ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఫోర్ అనేది వస్తుంది సో ఇదే విధంగా నేను ఎక్స్ క్యూబ్ ఇంటూ ఫైవ్ ప్లస్ ఫోర్ డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్ రాసుకొని తర్వాత ఏం చేస్తానంటే ఎక్స్ ఈ ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ని రూట్ బయట తీసుకొస్తే ఎక్స్ స్క్వేర్ అవుతుంది కదా అవునా కదా మీరు చేశారనుకుంటాం కదా సో ఎక్స్ వెరీ గుడ్ సో ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఫోర్ సో ఇది స్క్వేర్ ఇది క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి ఎక్స్ మిగులుతుందండి ఎక్స్ ఇంటూ ఫైవ్ ప్లస్ ఫోర్ బై ఎక్స్ క్యూబ్ మిగులుతుంది అండ్ డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ టూ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ అన్నిటికీ లిమిట్ ఎక్స్టెన్స్ టు మైనస్ ఇన్ఫినిటీవ్ అనేది ఉంటుంది లిమిట్ ఎక్స్టెన్స్ టు మైనస్ ఇన్ఫినిటీవ్ అని సో సిక్స్ క్వశ్చన్ మైనస్ ఇన్ఫినిటీ అండి టెక్స్ట్ బుక్లో చూసాను నేను ఇప్పుడే ఇక్కడ ఇది మైనస్ ఇన్ఫినిటివ్ ఓకే సో మైనస్ ఇన్ఫినిటివ్ మైనస్ ఇన్ఫినిటీ వచ్చేసింది అన్నిటికీ మైనస్ ఇన్ఫినిటీ వెరీ గుడ్ సో ఇక్కడ మనకు ఏమొస్తుంది తర్వాత రిమైనింగ్ టర్మ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు మైనస్ ఇన్ఫినిటీ అనే టర్మ్ ఉంటుంది సో ఇక్కడ మనకు ఎక్స్ మీద పైన ఎక్స్ అంటే లిమిట్ మైనస్ ఇన్ఫినిటీ తను సబ్మిట్ చేస్తున్నాను అండ్ ఫైవ్ ప్లస్ వన్ ఫోర్ ఇంటూ జీరో అవుతుంది ఎందుకంటే మనకు లిమిట్ ఎక్స్టాన్స్ సబ్మిట్ చేయాలి వన్ బై ఎక్స్ అది సబ్మిట్ చేద్దామా తర్వాత సబ్మిట్ చేద్దాం రెడీ సో అంటే మనం లిమిట్ తీసేసిన తర్వాత సబ్మిట్ చేద్దాం సో ఇక్కడ మనకి ఏం వస్తుందంటే సో ఎక్స్ క్యూబ్ వస్తుంది కదా సో అదేవిధంగా డినామీటర్లో కూడా అండర్ రూట్ ఆఫ్ టూ ప్లస్ వన్ బై ఎక్స్ టు దవర్ ఆఫ్ ఫోర్ అనేది వస్తుంది సో ఇప్పుడు నేను ఈ వ్యూ వాల్యూ సబ్మిట్ చేశాను అనుకోండి సో మనకు మైనస్ అంటే వన్ బై ఎక్స్ ఈజీక్వల్ టు జీరో అండ్ వన్ బై ఎక్స్ స్వేర్ ఈజ్ ఇక్వల్ టు జీరో ఇలా సబ్మిట్ చేస్తే ఫస్ట్ ఇక్కడ మనకు ఎక్స్తో మల్టిప్లై ఉంది కాబట్టి ఇది ఇన్ఫినిటీ ఎలాగే ఉంటుంది సో ఇక్కడ ఇంకేముంది ఫైవ్ ప్లస్ ఫోర్ ఇంటూ జీరో అవుతుందండి అండ్ డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ టూ ఇంటూ సారీ టూ ప్లస్ వన్ వన్ బై ఫోర్ ఎక్స్ పవర్ ఫోర్ అంటే ఇది కూడా జీరో అవుతుంది అప్పుడు మనకి ఏమవుతుంది మైనస్ ఇన్ఫినిటీ ఫైవ్ వస్తుంది డివైడెడ్ బై రూట్ టూ వస్తుంది ఇవన్నీ కలిపి మైనస్ ఇన్ఫినిటీ అనేది ఆన్సర్గా వస్తుంది మనకి సో మైనస్ ఇన్ఫినిటీ ఫైవ్ చేస్తే కూడా మైనస్ ఇన్ఫినిటీ లావనే వస్తుంది అదేవిధంగా డినామిటర్ ఏమున్నా మైనస్ ఇన్ఫినిటీగా ఫామ్ అవుతుంది ఇన్ఫినిటీలో అన్ని బాగా అయిపోతాయి అన్నట్టు అలా సో సెవెంత్ క్వశ్చన్ చూద్దాం సో సెవెంత్ క్వశ్చన్ సొల్యూషన్ అండి మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీవ్గా ఇచ్చాడు కదండి ఇన్ఫినిటీవ్ అండర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ మైనస్ రూట్ ఎక్స్ ఇచ్చాడు సో దీన్ని నేను ఏం చేస్తానంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు గా తీసుకొని అండర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ దీని న్యూమరేటర్తోని లైక్ అండర్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ డివైడ్ బై అండర్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్తో నేను డి మల్టీప్లైస్ డివైడ్ చేస్తానండి సో అప్పుడు ఏమవుతుంది దీని వాల్యూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీగా వచ్చి సో న్యూమరేటర్ ఏమవుతుంది అప్పుడు మనకు వన్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్గా వస్తుంది ఎలా అంటే ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అండి అప్పుడు మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా వస్తుంది కాదండి రూట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి మనకి ఈ విధంగా మిగులుతుందండి అదేవిధంగా డినామినేటర్లో వన్ ప్లస్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ మిగులుతుంది సో ఎక్స్ ఎక్స్ క్యాన్సల్ అయిపోతే మనకు వన్ మిగులుతుంది అండర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ మిగులుతుంది అదేవిధంగా ప్లస్ రూట్ ఎక్స్ మిగులుతుంది ఇది లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీవ్ అయినప్పుడు సో ఇందులో నేను ఎక్స్ వాల్యూ సబ్మిట్ చేస్తే ఎక్స్ అంతా ఇన్ఫినిటీ సబ్మిట్ చేస్తే అండర్ రూట్ ఆఫ్ వన్ బై అండర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఇన్ఫినిటీవ్ ప్లస్ రూట్ ఇన్ఫినిటీ వస్తుంది కదా సో ఇది ఏమవుతుంది మనకి టోటల్ డినామినేటర్ మొత్తం ఇది ఇది కూడా ఇన్ఫినీట్ అవుతుంది ఇది ఇన్ఫినిట్ అవుతుంది మొత్తం ఇన్ఫినిటీగా వచ్చేస్తున్నాం సార్ కింద సో అప్పుడు దీనిది వన్ బై జీరోగా రాసుకుంటే ఇది పైకి వెళ్ళిపోతే జీరో అవుతుందండి సో అంటే ఆన్సర్ దీన్ని జీరో వస్తుంది ఇలాంటివి మీకు ఎగ్జామ్లో వచ్చాయి కూడా రెడీ అయిపోవచ్చు ఓకే సో ఇది టూ మార్క్స్కి ఇంపార్టెంట్ అండి ఓకే సో ఎయిత్ క్వశ్చన్ ఇది టూ మార్క్స్ ఇంపార్టెంట్ అండి ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి కొద్దిగా ఓకేనా పైనది కింది ఇది టూ మార్క్స్కి ఇంపార్టెంట్ అదేవిధంగా లిమిట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు లిమిట్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఇచ్చాడు అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ అనే క్వశ్చన్ ఇచ్చాడు సో దీన్ని నేను ఏం చేస్తున్నానంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీగా తీసుకొని అంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఉంది కదా సో దీన్ని మల్టిప్లై చేస్తున్నాను దీంతో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ డివైడ్ బై అంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్తో మల్టీప్లై డివైడ్ చేస్తున్నాను ఇప్పుడు మనకి మనకేమొస్తుంది ఇది ఇది ఏ ప్లస్ బి ఇంటు సారీ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లాగా ఉంది కదా సో ఇప్పుడు మల్టీప్లై చేస్తే మనకి ఏ స్క్వేర్ మైనస్ స్క్వేర్ అంటే రూట్ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ మిగులుతుంది ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది ఎందుకంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది కాబట్టి ఇది వస్తుందా సార్ అదేవిధంగా డినామినేటర్లు ఏముంటుందండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ బయట ఉంటుంది ఇది ఓకే సో ఇది ఇది క్యాన్సిల్ అయిపోతుంది మనకి ఎక్స్ మిగులుతుందా సార్ పైన సో దీన్ని లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ తీసుకుంటే ఇక్కడ మనకు కూడా లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ తీసుకుంటాను ఇంకా ఓకే సో ఇప్పుడు ఏమొస్తుంది డినామిటర్లు కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ వస్తుంది సో దీన్ని నేను ఇక్కడ నీట్గా చేస్తాను ఇక్కడ నుంచి లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ సో మనకి ఇక్కడ పైన ఎక్స్ అలానే ఉండి కింద నేను ఏం చేస్తాను అంటే రూట్లో నుంచి ఎక్స్ ఎక్స్ స్క్వేర్ కామందిస్తాను అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ కామందిస్తే వన్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ వస్తుంది కదా అదేవిధంగా మైన ఇది ప్లస్ ఎక్స్ ఉంటుంది సో ఈడ ఎక్స్ ఉంటుంది కింద ఈ ఎక్స్ స్క్వేర్ బయట తీస్తే ఏమవుతుంది ఎక్స్ వస్తుంది అండర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ వస్తుంది ప్లస్ ఎక్స్ ఉంటుంది ఓకే సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ సో ఈ మొత్తం టర్మ్ నుంచి ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ ఎక్స్ ఉంది రెండే కామందిస్తే ఏమవుతుంది అప్పుడు మళ్ళీ ఓకే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అవుతుంది సో ఎక్స్ కామందిస్తే ఎక్స్ డివైడ్ బై ఎక్స్ కామందిస్తే అండర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ అవుతుంది సో ఎక్స్ ఎక్స్ క్యాన్సల్ అయిపోతుంది ఓకే సో మనం ఇప్పుడు ఏం సబ్మిట్ చేయొచ్చు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నేను ఇన్ఫినిటీ ఉంది కదా మనకి ఎక్స్ టెన్స్ టు అంటే వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో సబ్మిట్ చేస్తాను అంటే వన్ బై ఎక్స్ ఫైర్ ఈజీక్వల్ టు కాలి సో జీరో అవుతుంది కదా సో మనకి ఇక్కడ ఏమొస్తుంది వన్ బై డివైడ్ బై అండర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ జీరో వస్తుంది అండ్ ప్లస్ వన్ వస్తుంది ఇక్కడ ఓకే సో వన్ బై అండర్ రూట్ ఆఫ్ వన్ అంటే ఎంత అండి మనకి సో ఇక్కడ మనకు వన్ వస్తుంది కదా వన్ ఇది వన్ మొత్తం వన్ బై వన్ ప్లస్ వన్ అవుతుంది ఈజీక్వల్ టు వన్ బై టూ అనేది వస్తుంది ఇక్కడ మనకు ఆన్సర్ సో ఇది ఆన్సర్ అండి వన్ బై టూ ఈజ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ వన్ బై టూ సో మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ క్వశ్చన్ లేదు థర్డ్ సెక్షన్ ఇక నేను థర్డ్ సెక్షన్ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఇది అండి ఫస్ట్ సెక్షన్ వన్ అండ్ సెక్షన్ టూ సో ప్లీజ్ గాస్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సెక్షన్ వన్ అయిపోయింది సెక్షన్ టూ కంప్లీటెడ్ దాదాపు ఫోర్టీన్ క్వశ్చన్స్ కంప్లీట్ చేశాము మనం ఇందులో ప్లీజ్ అండి షేర్ చేయండి కొద్దిగా మీ ఫ్రెండ్స్తోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ